గోదావరి జిల్లా చెక్కపేట నియోజకవర్గం కోకవరం మండలంలో ఈరోజు 14 సెంటర్లలో కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని వైద్య అధికారులు తెలియజేశారు. కోకవరంలో స్థానిక దేవి చౌక్ సెంటర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమిటీ హాల్ మరియు పంచాయతీ కార్యాలయంలో వ్యాక్సిన్ వేయడం జరిగింది. పంచాయతీ కార్యాలయం ముందు 400 మందికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని వైద్య అధికారులు తెలిపారు. కోవిషీల్డ్ 300, కోవాక్సిన్ 100 మందికి వేయబడతాయని మరియు అంబేద్కర్ కమిటీ హాల్ నందు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని హెల్త్ డిపార్ట్మెంట్ వి అశోక్ వర్ధన్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ప్రక్రియ 18 నిండిన వారి దగ్గర నుండి 44 పూర్తయిన వారికి వేయడం జరుగుతుందని ఆరోగ్య వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ వి అశోక్ వర్ధన్, టి సుజాత, ఏఎన్ఎంలు శిరోమణి, నాగలక్ష్మి, సూర్యకాంతం, విశ్వనాథం, ఆశా వర్కర్ స్వరూపరాణి పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుందండి. ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా జరుగుతుంది. ఈరోజు 18 ఎవరైతే నిండి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ మరియు సెకండ్ డోస్ కూడా ఈరోజు వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ గోపురం పంచాయతీ నందు ఇక్కడ ఒక సెంటర్ పెట్టి ఉన్నాము. ఈ సెంటర్లో కూడా ఈరోజు ఫస్ట్ సెకండ్ డోసులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా వేసుకోవచ్చు. మరియు గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే వేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్న తర్వాత ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా వాళ్ళు సోషల్ డిస్టెన్స్, శానిటైజర్ చేసుకోవడం, మాస్క్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది అందరూ గమనించాలని కోరుకుంటున్నాం. ఈరోజు కోవాక్సిన్, కోవిషీల్డ్ కూడా ప్రస్తుతానికి 20 కోవిషీల్డ్, 10 కోవాక్సిన్ వేయడం జరిగిందండి. ఈ సెంటర్లో మొత్తం ఇవాళ 300 డోసులు ఉన్నాయండి. కోవిషీల్డ్ 300 డోసులు, కోవాక్సిన్ 100 డోసులు వేయడం జరుగుతుందండి ఈరోజు.